మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గోర్లచెల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ చేరెడ్డి సాంపిరెడ్డి, మీకోసం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు జోసెఫ్ ఆధ్వర్యంలో గోర్లచెర్ల స్కూల్ విద్యార్థులు మరియు గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ వలన జరిగే అనర్థాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోర్లచెల్ల గ్రామ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీకోసం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు జోసెఫ్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వలన మానవ మనుగడకు పెనుముప్పు వాటిలే ప్రమాదం ఎంతగానో పొంచి ఉన్నదని, ప్లాస్టిక్ భూతాన్ని గోర్లచెల్ల గ్రామ ప్రజలు తరిమికొట్టాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. మరియు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్లాస్టిక్ విషపూరితమైనదని, ప్లాస్టిక్ వాడడం వలన అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ని నిషేధించాలని, ఈరోజు నుంచి గోర్లచెల్ల గ్రామ ప్రజలు ప్లాస్టిక్ నిషేధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సురేష్, మురళి, అంజయ్య, బాలాజీ, సుధాకర్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ గారికి, ఈ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు జోసెఫ్ గారికి, మరి పత్రికా మీడియా గారికి, గ్రామ పెద్దలకు, మరి చిన్నారులకు అందరికీ నమస్కారము. ఈరోజు మన గొల్లచెర్ల గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ నివారణ అనే కార్యక్రమం నిర్వహించుతున్నాము. మరియు ఈ ప్లాస్టిక్ నిర్వహణ అనేది మనం ఏ ఇంట్లోనైనా ఒక కేజీ తీసుకొచ్చి ఒక షాప్ కాడికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ షాపులు 3 గుడ్లు ఇస్తారు. తర్వాత నెలకు ఒక్కసారి ఆ షాపులు గ్రామ పంచాయతీ కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి 4 గుడ్లు చొప్పున పైసలు కట్టిస్తారు గ్రామ పంచాయతీ నుండి. మరియు ఏ చెత్తాచెదారం ఉన్నా అది వేరే కాడికి పోతుంది, మనకు ప్లాస్టిక్ మాత్రమే, ప్లాస్టిక్ కాగితాలు కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, బాటిల్స్ కానీ వీటికి సేకరణ చేసి మనకు ఇచ్చి 3 గుడ్లు చేసుకుంటే పరిశుభ్రంగా ఉంటుంది గ్రామము, మళ్ళీ రోగాలు కూడా నివారణ అవుతుంది. కాబట్టి అందరూ సహకరించి, గ్రామ పెద్దలందరూ సహకరించి ముందుకెళ్ళి ఎవరు కూడా ప్లాస్టిక్ అనేది వద్దని ముందు పడాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. గారికి, ఇక్కడున్న పెద్దలు చిన్నారులందరికీ నా నమస్కారాలు. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొడదాం. ప్లాస్టిక్ వలన భూమండలం 75% వరకు ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోయినాయి. కాబట్టి మనకి 25% మనకి భూమండలం మిగిలింది. ఆ 25% ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకుందాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. కాబట్టి దీని గురించి మనం అందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలని మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన గ్రామంలో ఈ ప్లాస్టిక్లు వాడకుండా అందరం మనందరం ఐక్యమత్యం నుండి ప్లాస్టిక్ను నివారించే మార్గం కోసం ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేస్తున్నాం.